ఎట్లా ప్రొవైడ్ చేయాలి, ఏం ప్రొవైడ్ చేయాలి? बहुत बड़ा मजमा हैदराबाद के अंदर जमा के जंग में सब लोग साथ देते बोल के उम्मीद करते हुए अस्सलाम वालेकुम। नेट रोजना जगत्याल जिला कार्यवर्ग समावेश मन जिला अध्यक्षुडु अजीम गारु मरियु जिला कार्यदर्शि राज मोहम्मद गारु मरियु पटना शाखा अध्यक्षुडु मोहम्मद गारु मरियु खालिद गारु मरियु कोऑप्शन मल्याल अजर गारु मुगारम कोऑप्शन गारु मोहम्मद भाई गारु मरियु मन कोषाधिकारी पटना कोषाधिकारी अंदर समक्ष ఇవాళ జగ్త్యాల పర్యటన చేయడం జరిగింది। ముఖ్యంగా రాష్ట్రం లోపల 18 లక్షల జనాభా ఉన్న దూదేకల వారికి ప్రాతినిధ్యం దొరకలేదు। రెండవది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం లోపల 125 జీవో ప్రకారంగా ఏదైతే ఫెడరేషన్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏర్పడడం జరిగింది। తెలంగాణ లోపల ఇంతవరకు దానిక కూడా దాని కార్యరూపం కాలేదు। ఏదైతే పక్క రాష్ట్రం ఉన్నదో ఆంధ్రప్రదేశ్ లోపల అది పూర్తి స్థాయిలో కార్యరూపంకి వచ్చింది। అక్కడ మొన్న ఇంతకుముందు గత సంవత్సరం 50 కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది। అక్కడ ఒక నామినేట్ బాడీని కూడా ఏర్పరచడం జరిగింది। కానీ తెలంగాణ బంగారు తెలంగాణ లోపల మా భవిష్యత్తు దెబ్బతింటా ఉంది। మా భవిష్యత్తు దూదేకల వాళ్ళది మొత్తం ఆగమైపోతుంది। అతి త్వరలో కూడా ఇప్పుడు మార్చి బడ్జెట్ లోపల మా ఏదైతే పెండింగ్ ఉన్న సెక్రటరేట్లో పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే 125 జియో సంబంధించినటువంటి ఫైల్ అక్కడ పెండింగ్ ఉంది। దాన్ని బైఫర్కేషన్ తెలంగాణ నూరు భాష ఫెడరేషన్గా కార్యరూపానికి తీసుకొచ్చి ఈ మార్చి బడ్జెట్ లోపల 100 కోట్ల బడ్జెట్ ఇవ్వాలని మేము ఈ పత్రికా ప్రకటన ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం। ఏదైతే అతి త్వరలో కూడా మేము హైదరాబాద్ లోపల దూదేకల మహాగర్జన అనేది ఏర్పాటు చేస్తా ఉన్నాం। ఇక్కడ నుంచి కూడా జగ్త్యాల జిల్లా నుంచి చాలామంది తరలిరావాలని ఈ సభ ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను। ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ కోకాపేటలో ఇచ్చినటువంటి ఏదైతే 2 ఎకరాల భూమి లోపల దాన్ని కూడా శంకుస్థాపన చేసి మాకు 2 కోట్ల ఏదైతే బడ్జెట్ ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో కట్టడం చేయాలని ఈ పత్రికా తెలియజేస్తా ఉన్నాను। ఇంకొకటి ఏదైతే మాకు జగ్త్యాల పట్టణంలో కూడా మా జిల్లా కమిటీకి సొంత ఇక్కడ భూమి ఉంది। ఇక్కడి ఎమ్మెల్యే గారికి మరియు కొప్పుల ఈశ్వరన్న మైనార్టీ మంత్రి గారికి మా కుల సంఘం తరఫు నుంచి, జిల్లా శాఖ తరఫు నుంచి, మా రాష్ట్ర సంఘం తరఫు నుంచి ముఖ్యంగా కోరిన అనేది మాకు సొంత భూమి ఇక్కడ ఉన్నది। కానీ కమ్యూనిటీ హాల్ లేదు కాబట్టి మాకు ఒక 25 లక్షల రూపాయల బడ్జెట్ ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్ లోపల ఈ జిల్లా కమ్యూనిటీ హాల్కి మాకు సొంత భూమి ఉంది మా జిల్లా కమిటీకి। ఆ భూమికి ఆల్రెడీ మా కమిటీ మెంబర్స్ కూడా అతి త్వరలో కూడా మైనార్టీ మంత్రి వారిని కలవడం జరుగుతుంది। మరియు ఇక్కడి జగ్త్యాల ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారికి కూడా కలవడం జరుగుతుంది। దానికి తప్పకుండా ఎమ్మెల్యే బడ్జెట్ నుంచి మరి మా కవితక్క ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నారో వారికి కూడా ముఖ్యంగా ఈ పత్రికా ప్రకటన వినజేసేది అంటే ఎమ్మెల్సీ ఏదైతే వాళ్ళకుంటే ఎమ్మెల్సీ గ్రాంట్ లోపల కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన భవనానికి అందరూ కలిసికట్టుగా ఒక 30 లక్షల రూపాయలు ఇస్తే అది కట్టడం జరుగుతుంది। మిగతాది మళ్ళీ ఆ పని పూర్తయితే బాగుంటుంది। మా కమ్యూనిటీ వాళ్ళకి ఒక కళ్యాణ మండపం అనేది ఇక్కడ జగ్త్యాల లోపల జిల్లాగా ఉన్నది కాబట్టి కొత్త జిల్లాలో కూడా తెలంగాణ ఏదైతే భవిష్యత్తు ఈ దూదేకల వాళ్ళ భవిష్యత్తు మీ ప్రభుత్వం చేతిలో ఉంది। మాకు చాలా